సోదరులందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాము. మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాము. రాజేందర్, శేఖర్, మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. మీరు అందరూ నిలబడండి. మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధంగా అండి. ప్లస్ అటెన్షన్ ఆల్ ఆఫ్ యూ, అటెన్షన్ స్టడీస్, అటెన్షన్ రైట్ హ్యాండ్, అందరు రైట్ హ్యాండ్ కనిపడేట. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చేసినటువంటి ఆ క్రీడాబృందం కొమరంభీ పద్మ చాకలి ఐలమ్మ వీరత్వం కలగలిగిన తేజస్సు క్రీడాకారుల భూమిపై కనబడుతుంది. గల్లగల్ల పారే కుంటాల జలపాతంలా కదులుతూ ఈనాటి గౌరవ అతిథుల గారికి, ఈనాటి ముఖ్య అతిథుల గారికి గౌరవ వందనాన్ని అందజేస్తున్నారు క్రీడాకారులు. ఆ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ రిసీవ్ ఇక మార్చ్ ఫస్ట్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్ నెక్స్ట్ కమింగ్ కరీంనగర్ జిల్లా జానపద సాంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రతీక. ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారుల అభివృద్ధి చేస్తున్నటువంటి మహబూబ్నగర్ ఆల్సో నోన్ యాజ్ పాలమూరు ౌండ్ ఆఫ్ కృష్ణ ఫ్లో అండ్ వేకప్ ఫ్రమ్ సీ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ వెల్ ఇట్ ఇస్ టౌనీ అండ్ గెట్ గుడ్ సర్వీస్. నెక్స్ట్ కమ్ మెదక్ క్రీడాకారులు మంజీరా నది చేసినటువంటి జిల్లా దేశంలోనే అద్భుతమైనటువంటి దేవాలయాలకు స్థితి, ముఖ్యంగా ఏడు పాయల వంటి ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం కలిగినటువంటి జిల్లా, ఏడు పాయలతో పాటు అనేకమైనటువంటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా మెదక్ జిల్లా. ఆ జిల్లా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు ఈనాటి ముఖ్య అతిథులు. ఆ తదుపరి నల్గొండ స్పోర్ట్స్ టీమ్ ఈ దుర్గు మార్చ్ ఫాస్ట్ టీమ్ మైడి రాకేష్ రెడ్డి గారు. ది స్పోర్ట్స్ మెన్ హ్యావ్ కమ్ హియర్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యాదగిరి నరసింహ. దే విన్ గుడ్ పొజిషన్ ఇన్ దిస్ టోర్నీ. ఇక తదుపరి వస్తున్నటువంటి క్రీడా బృందం రంగారెడ్డి జిల్లా క్రీడా బృందం. ప్రస్తుతం హైదరాబాద్లో భాగంగా ఉన్నటువంటి ఈ రంగారెడ్డి జిల్లా ఒక్కప్పటి కుతుబ్షాహీలు అసద్జాహీల పాలన నుంచి నిన్నటి నిజాములు మొన్నటి నిజాములు నిన్నటి ఆంధ్ర పాలన రంగారెడ్డి జిల్లా ఎన్నో అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పారిశ్రమాలకు దిగ్గజం రంగారెడ్డి జిల్లా. ఆ తదుపరి వస్తున్నటువంటి జిల్లా వరంగల్ జిల్లా. హియర్ కమ్స్ ద టీమ్ ఫ్రమ్ వరంగల్. ద సెల్యూట్ అవర్ టీచర్ బ్రేవరీ ఆఫ్ కాకతీయాసి రామప్ప టెంపుల్ క్రీడా బృందం, నిజామాబాద్ క్రీడా బృందం. సాఫ్ట్ బాల్కు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి ఎందరో క్రీడాకారులను అందించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. పైన మంజీర గలగలలు, కింద గోదావరి యువకలతో నష్టస్థానమవుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతీయ క్రీడాకారులను అందించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. వారి
చెవిలే ఫర్ ఇంటర్నేషనల్ ప్రేయర్ టేక్ ద ఫీ ఎమ్మెల్యే ఆగమూర్ పైడి రాకేష్ గారి ఎంపీ గారు డ్యూ టు అర్చన ప్లీజ్ అర్చన ఇంటర్నేషనల్ ప్లేయర్ పర్సన్ అండ్ నెక్స్ట్ ఎల్ రాణి అర్చన అండ్ నెక్స్ట్ రాణి రాణి అండ్ గుర్తు సాత్విక సాత్విక భారతదేశ జట్టులో ప్రాతినిధ్యం వహించడం జరిగింది కెప్టెన్గా అలాగే నెక్స్ట్ శ్రావిక సబ్ జూనియర్ సౌమ్యరాణి నెక్స్ట్ వినయ్ ఈ యొక్క అకాడమీలోనే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మరి లాస్ట్ ఇయర్ జరిగిన జపాన్లో జరిగినటువంటి ఇండియా టీంలో జూనియర్ ఇండియా టీంలో పార్టిసిపేట్ చేశాడు లిఖిత నెక్స్ట్ హిందూ సాంఘిక సంక్షేమ పాఠశాల జూనియర్ హిందూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డిగ్రీ డిగ్రీ కళాశాల చదువుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో ఆటలాడి మరి యొక్క టార్చ్ హిందూ తీసుకుంటుంది మీరందరినీ తయారు చేసిన స్పోర్ట్స్ గంగమ్మ ఒకసారి గట్టిగా చెప్పండి చేస్తామని గట్టిగా చెప్పండి వారికి అది ఓకే సార్ ఇటు చూడండి అందరు ఇటు చూడండి సార్ వెళ్ళండి మేడం వెళ్ళండి ఉండండి అక్కడ ఉండండి సార్ ఉండండి దగ్గర కొండి క్రీడా కార్లను తయారు చేసినటువంటి క్రీడా కర్మాగారం మన నిజామాబాద్ జిల్లా ఇప్పుడు జాతీయ స్థాయిలో 16 మంది క్రీడాకారులు సెలెక్ట్ అయితే అందులో 7 నుంచి 8 మంది నిజామాబాద్ జిల్లా క్రీడాకారులే అని చెప్పడానికి సగర్వంగా ఈ వేదికపై నుంచి మేము చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సౌకర్యం పాఠశాల మరి మరి గ్రౌండ్ని అకామిడేషన్ని ఏర్పాటు చేసినటువంటి మన 2 స్కూళ్ళ ప్రిన్సిపల్స్ దుర్గారెడ్డి సార్ గారికి స్వప్న మేడం గారికి మా ఎస్జిఎఫ్ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనం ఈ సాఫ్ట్ బాల్ ఆటని సార్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా కాస్ట్లీ ఆట, ఒక్కొక్క స్లగ్గర్ కొని అంటే 100,000 రూపాయలు కొనే స్లగ్గర్ని ఈరోజు ప్రతి అంటే పేద ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా ఈరోజు ఆడుతున్నారు. ఇందాక చూసినాం పైడి అర్చన అని వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, కానీ ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ ఆడడానికి వాళ్ళ ఇంటి నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కూడా సొసైటీ నుంచే మరి నీరజ మేడం గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఫిజికల్ డైరెక్టరు చొరవ తీసుకొని మరి ఆమెని 1 రూపీ ఖర్చు లేకుండా మరి ఫ్లైట్లో పంపి మరి ఆ ఖర్చులన్నీ కూడా సొసైటీ భరించేలా చేస్తూ ఒక్క అమ్మాయి కాదు ఇప్పుడు 15 మంది క్రీడాకారులు సొసైటీ నుంచి ఆడితే కూడా ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మరి ఆ ఆటని మన పేదవాళ్ళు ఆడేలా ఆటగా మరి తీర్చిదిద్దడానికి మరి సహకరించినటువంటి నీరజ మేడం గారికి మరి అలాగే మా చైర్మన్ బద్దం లింగరెడ్డి సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ టోర్నమెంటు 1000 మందిని ఆడించాడు ఆయన ఆధ్వర్యంలో ప్రజెంట్గా మన ప్రభాకర్ రెడ్డి సారు రిటైర్డ్ వాళ్ళు హెచ్ఎం పీడిగా ఉండి పీజెహెచ్ఎం అయి తర్వాత క్రీడల్నే పోషిస్తూ వారికి సహకరిస్తున్నారు. వారికి ఇంత పెద్ద క్రీడాకారులు అందించిన జిల్లాకు ఈ సభ ముఖ్యంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావటమే మనందరూ అదృష్టంగా భావిస్తున్నా. రాజకీయంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు, ఒక కొత్త నడకడి నేర్పాలనే ఒక మంచి ఉద్దేశంతోనే వారు రాజకీయంలోకి వచ్చారు. వారు ఎంతో కష్టాలతో ఎదిగి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఒక డబ్బు ఉండటం వల్ల ఏం లాభము
పేద వాళ్లకు ఉచిత వైద్యము విద్య అనేది అందాల రూపాయికి ఇస్తూ, తర్వాత పాఠశాలని ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలని కనీస మౌలిక వసతులు లేని పాఠశాలని అసలు సొంత డబ్బులతోటి కూడా వెచ్చించి చేస్తున్నారు. పేద విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు పంపడానికి ఎంతోమంది దోహదపడ్డారు, ఇప్పటికి కూడా కంటిన్యూ తోడ్పడుతూనే ఉన్నారు. ఇంత మంచి మహా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆర్మూర్కి ఎమ్మెల్యేగా రావటం ప్రజల యొక్క అందరి అదృష్టంగా భావిస్తూ, ఈ క్రీడాకారులను కూడా వారికి క్రీడల పట్ల ఎంత అవగాహన నాకు తెలియదు. నేనే రీసెంట్లో వారికి పరిచయం అయినా, మాకు రిలేషన్ అయినా కానీ నేను రీసెంట్లో పరిచయం అయిన తర్వాత నేను క్రీడాకారుడు కాబట్టి క్రీడాకారుల నుంచి గొప్పగా చెప్తా. తన ఎంతోమంది చూసి ఉంటాడు, ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగి ఉన్నాడు కాబట్టి తనకంత అవగాహన ఉంటుంది. అన్న ఏంటంటే ఈ ఆర్మూర్ ప్రాంతము ఇటు వ్యవసాయంకు ఇటు ఎడ్యుకేషను అన్ని క్రీడలు అన్ని రంగాల్లో కూడా ఆర్మూరు చాలా ప్రాముఖ్యత గల ఎన్నో రాష్ట్ర స్థాయి మంచి మనసున్న ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ మీరు విద్యని వైద్యని ఏ విధంగా అయితే తీసుకున్నారో మా క్రీడల్ని కూడా దత్తత తీసుకుని ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడ కూడా లేని విధంగా ఆర్మూరు అంటే క్రీడల్లో కూడా ముందే ఉంది అని ఒక మనం మనకు ఒక ప్రత్యేకమైన వారికి సరిపోయేటటువంటి మాటలు నేను ఊరికే చెప్పట్లేదు. ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందించేటటువంటి సంపన్నులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? రూపాయికే కార్పొరేట్ వైద్యాన్ని హైదరాబాద్లో అందిస్తూ మన ఆర్మూర్లో కూడా అటువంటి వైద్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిజమైన శ్రీమంతుడు నిజమైనటువంటి మహేష్ బాబు రాకేష్ రెడ్డి గారు. ఇవి ఒకటే కాదు, ఎందరో పేద విద్యార్థుల ప్రతిభని గుర్తించి వందలాది మందిని వేలాది మందిని ఎన్నో దేశాలకు వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగాలను ఇస్తూ విదేశాలకు పంపించినటువంటి గొప్ప వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఖచ్చితంగా వారి సేవలు ఈ ఆర్మూర్ గడ్డకు అవసరం ఉన్నవి. కాబట్టి వారు ఇంకింత సహకారాన్ని మా విద్యకు మా క్రీడలకు ఖచ్చితంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఆ తదుపరి టెన్పడి కూడా ఆయన కీలక పాత్రను పోషిస్తూ ఈ స్పోర్ట్స్కు నేను అండగా ఉంటానని ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం, అదేవిధంగా మరి జలేందర్ అన్న పిఆర్టీ రాష్ట్ర నాయకులు ఉండే ఈరోజు చైర్మన్గా స్పోర్ట్స్ కోటలో పనిచేస్తూ ప్రతినిత్యం స్పోర్ట్స్కు నేను అండగా ఉంటానని ఇక్కడికి వీచి చేసినటువంటి ఎందరో సేవలు, అదేవిధంగా నా యొక్క మిత్రుడు సాయిరెడ్డి చిన్న సర్పంచ్ సాయిరెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు అందజేస్తున్నప్పటికీ నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది 100 చేతులు కలిసినే ఒక స్పోర్ట్ నిర్వహించడానికి పీటీలకు పీడీలకు అండగా మా ఆర్మూర్ ప్రాంతం నుంచి మేమందరం ఎప్పుడు ఉంటామని కూడా మరి పీటీ పీడీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రతినిత్యం కూడా అందరికీ అన్యాయం భావించకండి, అందరికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ పీటీలందరికీ కూడా మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ, సాఫ్ట్బాల్ అనేది నా ఇంటికి నా తమ్ముడు వినోద్ రావడం జరిగింది. నాకు ఒక 3 రోజుల ముందు కాల్ చేసేసి అన్న నీ తరపున సాయం కావాలని చెప్పి, వీళ్ళకు ఒక 15 సంవత్సరాల నుంచి నేను జక్రాన్పల్లి మండలంలో ప్రతి విలేజ్లో నా అంటూ సహకారం ప్రతి ఒక్క విలేజ్లో ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి వాళ్ళకి డ్రెస్సులు కొనిచ్చాను, వివిధ రాష్ట్రాల స్పోర్ట్స్ కోతున్నా అంటే వాళ్ళని పంపించడం జరిగింది. మా మునిపల్లిలో అయితే చాలా 15 సంవత్సరాల నుంచి మొత్తం నేనే చూసుకోవడం జరుగుతుంది, లక్ష్మాపూర్, మునిపల్లి, నారాయణపేట్. ఎందుకంటే నాకు ఎంత ఉన్నా కూడా ఒక 50,000 సంపాదిస్తే నేను 25,000 రూపాయలు వివిధ దానాలకే ఖర్చు పెట్టేస్తా. అది 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో 2003-04 నుంచి ఉంటున్నాను. నాకు స్నేహితుడు రవిగౌడ్ ఉండే, మేమిద్దరం ఒకటేసారి దీంట్లోకి రావడం జరిగింది. ఇద్దరం కూడా ఒకటే కాంట్రాక్ట్ ఫీల్డ్లో దిగినాం. తర్వాత ఆయన సర్పంచ్ అయ్యిండు, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ అలానే ఉండడం జరిగింది. ఆయన కార్యక్రమాలు ఆర్ములో చేస్తూ ఉంటే నేను జక్రాన్పల్లిలో చేస్తుండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మీకు అదృష్టం వరించింది. నేను ఎప్పుడు బాబాయ్ అనుకునే మా రాకేష్ రెడ్డి బాబు మీకు అదృష్టం, బంగారం గని దొరికింది అక్కడ. ఆ బంగారం గనిలో మీకు తెలియదు, నేను సర్పంచ్ అయ్యాక బాబాయ్ నాకు మునిపల్లికి 100,000 రూపాయలు ఇయ్యేందుకు ఎవరు దొరకలేరంటే మా ఊరు మహారాజు కింద ఒకటి తెలంగాణ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఏం కావాలరా బెట అన్నాడు, 100,000 రూపాయలు కావాలి అన్న టక్మన్ రాసి ఇచ్చేసి. అంటే ఆ విషయంలో ఒక్కటని కాదు, నాకు ఎల్లా వేళలో నాకు తండ్రిలాగానే వెనుకని ఉండే, ఏదన్నా విషయాలలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుండే. కాబట్టి మీకు బంగారు గని దొరికింది అక్కడ. మీరు ఒకటే, నా కొడుకు కూడా స్టేట్ సాఫ్ట్బాల్ ఆడిండు హైదరాబాద్లో.
దాంట్లో ఇక్కడనే ఆర్మూర్లో వచ్చి స్టేట్ ఆడడం జరిగింది షార్ట్ బాల్కి. అక్కడ అప్పుడు సెయింట్ మ్యాటిస్ ఏదో ఉండే సంథింగ్ అక్కడ ఆడడం జరిగింది హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి. ఎట్లంటే ప్రతి విషయంలో ఏ టు జెడ్ ఆయన ఉన్నాడంటే ఒక సైన్యం. ఆ సైన్యాన్ని అందరినీ కూడగట్టుకొని ఈ చక్కని వాతావరణాన్ని కల్పించినటువంటి గంగామోహన్ సార్, ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులని ఒక కోఆర్డినేషన్, ఒక గౌరవము, అవునా, ఒక క్రమశిక్షణ, చదువుతో పాటు క్రీడలు. మీరు క్రీడలు ఆడుతున్నారంటే క్రమశిక్షణ, క్రమశిక్షణతో మీరు ఇంతమంది ఉన్నారు, క్రమశిక్షణ కూర్చున్నారు, క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు, పెద్దల్ని గౌరవించుతున్నారు. పెద్దలని అంటే మీ సీనియర్ కనపడితే ఏం చేస్తారు, విష్ చేస్తారు, గురువుల్ని గౌరవించుతారు, ఒకరికొకరు సహకారం. కాబట్టి మీరు జీవితంలో క్రీడల ద్వారా మంచి నడవడిక అలవాటు చేసుకుంటే, క్రమశిక్షణ ఉంటే అన్నీ ఉంటాయి, చదువు ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదించుతూ నేను సెలవు తీసుకుంటాను. చిన్న ఒక 1 మినిట్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకు చాలా గ్రౌండ్ అనేది, ఇది ఒక 24 ఎకర్స్ గ్రౌండ్ సార్. ఇది దీనికి ప్రతిసారి కూడా ఈ గ్రాస్ తీయడంలో కానీ లేకపోతే ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా మేము 10 సార్లు 20 సార్లు మున్సిపాలిటీకి పోతేనే వాళ్ళు ఒకసారి స్పందించడం జరుగుతుంది సార్. కాబట్టి ఇది ఒక చిన్న హెల్ప్ చేస్తే కూడా మేము ఒకటి గ్రౌండ్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటాం సార్, అదొక విషయం. ఇంతకుముందు మీకు టాయిలెట్స్ విషయంలో కూడా మీకు విన్నవించినాం సార్. అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా నైట్ డే ఎప్పుడు ఏ రోజైనా సరే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒక సీసీ రోడ్డు మీ సమక్షంలో అది మాకు శాంక్షన్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దానికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉంటాయని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఒకటి విషయం సార్, మీరు మనసులో ఉంచుకొని మీ అయాంలో ఒక రోడ్ ఓకే ఇది పడిందంటే మా అందరికి కూడా మీ పేరున మాకు ఒక గర్వకారణం ఉంటుంది సార్. దాన్ని మీరు మనసులో ఉంచుకొని ఒక సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇంతకుముందు ఈ పిల్లలందరూ కూడా సార్ చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సార్. అంటే ఇంటికాడ పిల్లలు ఒక పూట, అంటే పేరెంట్స్ కూడా ఒక పూట తిని వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత ఆశయాలకు మేము గురుకులాలకు పంపిస్తున్నామంటే వాళ్ళలో ఒక నమ్మకం, అంటే అందులో మనం పెట్టేటువంటి ఫుడ్ అని ఆడిపించే ఆటలని కాకుండా పేరెంట్స్లో ఒక నమ్మకం వల్ల ఇన్ని గురుకులాల వల్ల మనం ముందుకెళ్తున్నాం సార్. సో ఆ కమిట్మెంట్తో ఈ పిల్లల భవిష్యత్తుకు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆశయాలకు కూడా ప్రతి పేరెంట్కి అనుగుణంగా లేకపోతే ప్రతి వ్యవస్థకు అనుగుణంగా ప్రిన్సిపాల్ మీద కావచ్చు, టీచర్స్ మీద కావచ్చు, ఇక్కడ ఉన్న పీఈటి పీడీసీ కావచ్చు, అందరం కూడా ఈ హెచ్జిఎఫ్ వాళ్ళు కూడా మాకు అందరికి చేసుకుంటేనేమో వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని ఏదో పెళ్లి చేసుకుంటారు. కానీ దీనికి అందరిని అడగాల, భోజనం దగ్గర నుంచి పడితే, ప్రైజుల దగ్గర నుంచి పడితే గ్రౌండ్ కూడా దొరకదు. ఓన్లీ స్కూల్స్ ఇయ్యరు, అంటే ప్రైవేట్ స్కూల్స్ సంగతి వేరే. ప్రైవేట్ స్కూల్స్ మా దగ్గర కూడా అడిగితే మా దగ్గర హాస్టల్ అది మా దగ్గర డిస్టర్బ్ అయితే కొన్ని రోజులు ఇచ్చి పనిచేసినాము. వాస్తవంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్కూల్స్ కూడా ఇవ్వడానికి భయపడతారు, ఎందుకంటే ఇది 3 రోజులు 4 రోజులు టోర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి రూమ్లు ఇవ్వాలా, దాని తర్వాత గ్రౌండ్ ఇవ్వాలా, వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయడం, మళ్ళీ అది అదొక పెద్ద సబ్జెక్టు. అప్పుడు ఈ టోర్నమెంట్స్ ఉన్నంతసేపు ఆ 3 రోజులు వాళ్ళ స్కూల్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఏంటంటే మన ఈ డిగ్రీ కాలేజీకు దాదాపు 140 ఎకరాల ల్యాండ్ ఉంటే 25-30 ఎకరాలు ఇది సోషల్ ఎంటర్ప్రైజర్లకు అలాట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఒక 110 ఎకరాలు ఉన్నది, దీంట్లో కొంత జూనియర్ కాలేజ్కు కొంత డిగ్రీ కాలేజ్కి అలాట్ చేసినట్లున్నారు. ఇంకా ఉంది కొంత సోషల్ ఫారెస్ట్ కూడా అలా ఇచ్చినట్లున్నారు. ఇంకేదంటే ఒక 20-25 ఎకరాలు నేను కొంత తమిళనాడులో చూసినా, మామూలు జిల్లా హెడ్ క్వార్టర్స్లలో 20-25 ఎకరాలు ప్లస్ పెట్టి మంచి స్టేడియం వాకింగ్ ఇప్పుడు ఆ బ్రహ్మాండమైన డెవలప్ చేశారు. దానికి పెద్ద ఖర్చు తోడు కూడా కాదు, గ్రౌండ్ ఉన్నది, దాన్ని మంచి గ్రౌండ్ని లెవెల్ చేయించి కొంత ఈ మన కామారెడ్డి మన కొత్త కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసాడు, దాన్ని రాశివనం డెవలప్ చేసాడు అదే స్టేడియంలో. దాంట్లో 20-25 ఎకరాలు అక్కడ కూడా దాదాపు 250 ఎకరాలు ఆ డిగ్రీ కాలేజీకి ఉండే సరే ఆ సొసైటీ. ఈ సొసైటీ అయితే వాస్తవంగా మన సొసైటీ మంచిగా మంచి సొసైటీ ఇది. వీళ్ళు ఈ ఏదైతే ఈ సొసైటీ స్థాపన చేసి 140 ఎకరాల ల్యాండ్ను ఈ కాపాడి దీన్ని 140 ఎకరాలకు 140 ఎకరాలు గవర్నమెంట్కి అన్వరేషన్ చేసేటప్పుడు సొసైటీ ఈ కామారెడ్డిలు ఏం చేసినట్టే మొత్తం ల్యాండ్ అలాట్ చేయలేదు. ఇవే నిజామాబాద్లో కూడా ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ కూడా అదే ప్రాబ్లం పడుతున్నది. సొసైటీ ల్యాండే
కెనాల్ కొంత వాళ్ళు వాళ్ళు సపరేట్ ఉంచుకొని కొంత ల్యాండ్ను మేము గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తామంటే గవర్నమెంట్ తీసుకోవచ్చు ఉమెన్స్ కాలేజీని, అక్కడ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సరే ఇక్కడ కూడా ఏంటంటే కొంత 20-25 ఎకరాల ల్యాండ్ ఉంది మనం అలాట్ చేయించుకొని స్పోర్ట్స్ కోసం మంచి కొంత దాన్ని డెవలప్ చేసినట్లయితే అన్ని స్పోర్ట్స్ ఏ టోర్నమెంట్స్ పెట్టినారే కాడ ఈ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుంది అలా టోర్నమెంట్స్ పెట్టుకోవచ్చు అనేటువంటి పరిస్థితిని కలిగి ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏ టోర్నమెంట్స్ పెట్టినా ఇక ఫస్ట్ గ్రౌండ్ నుంచి లెంకాల, గ్రౌండ్ నుంచి లెంకాల, భోజనాల దగ్గర నుంచి లెంకాల, ప్రైజుల దగ్గర నుంచి లెంకాల. ఇక ఇంత కష్టం కాదు ఇక దీంట్లో, ఎందుకంటే వాళ్ళకు ఊరికెళ్ళ ఇది వాళ్ళు ఏముంటారంటే ఈ పీటీలు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలా, ఏదో ఒకటి పిల్లలతో ఉండాలా, పిల్లలతో కలిసి ఆడుకోవాలనేటువంటి స్ఫూర్తితోటి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి సాధ్యమవుతున్నది. లేకపోతే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇది దీన్ని ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులతో ఫోటోకాల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళని పిలితే ప్రాబ్లం, వీళ్ళని పిలితే ప్రాబ్లం, ఇదో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మళ్ళీ వాళ్ళు ఏమని ఇస్తారంటే ఏమి ఇయ్యారు అన్ని వీళ్ళే బిచ్చమడుకుని కండక్ట్ చేయాలా? ఆ మళ్ళీ కండక్ట్ ఒక డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడు దాదాపు ఇంకా 100-110 ఎకరాలు ఇవి ఆ కాలేజీకి ఉన్నది ఓపెన్ ల్యాండ్. దీన్ని మనం 20-25 ఎకరాలు స్పోర్ట్స్ కుట్ల కేటాయించినట్లయితే దాంట్లో మంచి లెవెల్ చేసి ఈ రాశివరం లెక్క కొంత మార్నింగ్ వాకింగ్ చేయడము. ఇప్పుడు మనం నిజామాబాద్లో రాజారాం స్టేడియం కట్టినప్పుడు వారికి అటోలు పుత్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది ఇప్పుడు సెంటర్ అయింది. ఇప్పుడు ఎందుకంటే రాబోయే రోజులల్లో గ్రౌండ్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు, ఉన్న గ్రౌండ్ను కాపాడుకొని దాన్ని ప్రజలకు అవసరాల కోసం మనం తీర్చిదిద్దినట్లయితే ఇది రాబోయే రోజులలో మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ ఎమ్మెల్యే గారితో కూడా సాధ్యమంటూ దానికి ఆ రకంగా ప్రయత్నం చేసి ఒక ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఒక 20 లక్షలు ఖర్చు చేస్తే బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారవుతుంది అక్కడ. ఆ ఓపెన్ ఉన్న ప్లేస్ను మంచిగా లెవెల్ చేసి ఈ టోర్నమెంట్కు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, ఈ వేదికని మీద సాఫ్ట్బాల్ చైర్మన్ గారు పెద్దం లింగారెడ్డి, మేము ప్రేమగా పిలుచుకునే లింగన్న, వేదిక మీద ఉన్న అందరు పెద్దలందరికీ, ముఖ్యులందరికీ, రాజకీయ మిత్రులకు, అధికార మిత్రులకు ప్రోటోకాల్ చెప్పుకుంటే 100 అవుతాయి కాబట్టి ఉన్న వాళ్ళందరికీ నా యొక్క క్రీడాభివందనాలు. మనకు జీవితమే పోరాటం, అట్టడుగున తెలియకుండానే కుల వ్యవస్థలో పుట్టాము, అట్టడుగు వర్గాలు అంటారు అవి పొలిటికల్ లాంగ్వేజ్లో. అంటే నేను రాజకీయాలకు వచ్చింది కూడా మీలాంటి వాళ్ళ గురించే, ఈ స్కూల్స్ కావచ్చు, క్రీడలు కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన దానిలో ఒకటే ఒకటి ఉంది, మొత్తానికి క్రీడలకు ఎవరు డబ్బులు ఇయ్యరు, ఎవరు పట్టించుకోరు, ఏం చెయ్యరు. నిజమే, రాజకీయ నాయకులు అంత దుర్మార్గులు ఎవరు లేరు, ఎందుకంటే మీ కోట్లు లేవు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. నా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా క్రీడలకు చాలా ప్రోత్సాహం ఇస్తాం మేము, విద్యకు కానీ, వైద్యం కానీ, క్రీడలకు కానీ, అన్ని రకాల. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలామందికి చాలా రకాల క్రీడలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, మాకు చాతనే ఇంత సంపాదించుకున్న దాంట్లో సగం పంచడం అనేది నా నుడి. అంటే 100 రూపాయలు సంపాదించడం, 50 రూపాయలు చేయాలి, ఏదో ఒక రకంగా చేయాలి. ఈ మధ్యనే ఎక్కడికైనా అదే చెప్తున్నాను, ఎమోషన్స్ ఎక్కువ, నీకు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నది, కోపం ఎక్కువ అవుతున్నది రాజకీయాలకు. నిజంగా కూడా నేను రాజకీయాలు అంటే ఇష్టం లేని ఫీల్డ్ నాకు, మా లింగ నాకు తెలుసు. చాలాసార్లు అడిగేవాళ్ళు నేను ప్రాంతంకి వచ్చినప్పుడు, పిల్లలు కలిసినప్పుడు ఎప్పుడు పోటీ చేస్తామంటే అన్న వద్దు నేను రాని బాబు, నాకు ఇష్టం లేదు ఈ ఫీల్డ్. అడుగడుగున ప్రజలను మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, మిమ్మల్ని మోసం చేస్తూ బతకలేనన్న తర్వాత ఒకసారి ఎప్పుడో సంవత్సరం కింద కలిసినప్పుడు ఈసారి కంపల్సరీ రావాలా, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది రాకేష్ అన్నాడు. కొన్ని ఇక్కడ జరిగిన వ్యవహారాలు కావచ్చు, వ్యవస్థలు, నాకు వ్యక్తుల మీద ఎవరి కోపం లేదు, ఇప్పుడు కూడా చెప్పాను మా రవి అండ్ మా సాయిరెడ్డి నన్ను అడుగుతున్నారు ఎంపీటీసీలను వెళ్ళాలా, సర్పంచ్లను వెళ్ళాలి, అందరిని వెళ్ళండి, పాకిస్తాన్లను కూడా వెళ్ళండి, ఇవన్నీ రాజకీయాలలో ఉండకూడదు. ఇప్పుడు అన్నాడు లింగన్ ఏమన్నాడు, ఈ పొలిటికల్ ప్రోటోకాల్ కూడా ప్రాబ్లం ఉంది. నో, 5 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రోటోకాల్ ప్రాబ్లం లేదు, రాసి పెట్టుకోండి. నిన్న కూడా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి వెళ్ళాను, ఆంధ్రనగర్ వాళ్ళు వచ్చి వాళ్ళు నాకు ఇన్విటేషన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మండవ వెంకటేశ్వర గారు 20 నిమిషాలు మాట్లాడారు, రాకేశ్వర్ మీరు రావాలని
వా విలేజ్ వాళ్ళు సర్పంచ్ వాళ్ళు వచ్చారు ఉండేసింది, మీరు ఇబ్బంది పడకండి. 5 సంవత్సరాలు నాతో ఏం పనులు ఉన్నాయో ఆ పనులన్నీ తీసుకోండి. నేను ఇప్పుడు మీ శాసనసభ్యుని, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ ఇష్టమున్న పార్టీలో తిరగండి, మీ ఇష్టమున్న పార్టీ ఓటు వేసుకోండి. ఇది నా రాజకీయం. రెండోది ఒకసారి మనకు అంటే నేను కూడా మీలాగనే అంటే ఈరోజు మహేష్ బాబుని అయ్యానా లేకపోతే ఏమైనా ముందు మరి మీకన్నా ఇంకా దారుణంగా ఉండేది నా పరిస్థితి. తిండి పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు రకరకాల సమస్యలు చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా స్టోరీ లాగా ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడు నేను ఎందుకు ఇట్లాంటి రాజకీయాలకు రావడానికి ఇట్లాంటి సభలకు రావడానికి అంటే మీలో ఏదో స్ఫూర్తి నింపాలి. నేను పడ్డ కష్టాలు ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అంటే మనకి ఇంకేం లేదు అంటే ఈ స్పోర్ట్స్ కానీ చదువు కానీ ఈ పేదవాడికి ఉన్న రెండే రెండు ఆస్తులు. ఈ రెండు ఆస్తులే మనకున్నాయి. ఈరోజు చూడండి డబ్బున్న వాళ్ళ పిల్లలంతా ఇప్పుడు మాలాంటి వాళ్ళ పిల్లలంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఆడికి ఆట రాకుండా కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తాడు, ఆడు క్రికెట్ బ్యాట్ బ్యాట్ రాకుండా నేషనల్ టీంలోకి పోతాడు. ఇవన్నీ తెలుసు నాకు. కాబట్టి ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి ఈ క్రీడలు కావచ్చు. అలాగని ఇప్పుడు హై స్కూల్ కాడ ఒక్కటే రోజులో వర్క్ మొదలైంది. ఒక 5 సంవత్సరాల క్రితం పేదల డబ్బుతో క్రికెట్ స్టేడియం కట్టారు, ఇంతవరకు ఓపెనింగ్ లేదు. ఆ గ్రౌండ్ మొత్తం పాడి చేశారు, పందులు రౌడీలు గుండాలు రాత్రి 8 అయితే బీర్ బాటళ్ళు. ఒకవైపు ఈ రకం స్పోర్ట్స్ అంటే ఈ రకంగా నిర్లక్ష్యం, ఒకవైపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను 600 మంది అమ్మాయిలు ఉండే హాస్టల్లో 200 మందిని కొక్కారు. అసలు ఈ పేదవాడిని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాజకీయ వ్యవస్థ కావచ్చు మిగతా వ్యవస్థలు కావచ్చు పేదవాడిని మొత్తానికి మొత్తం మర్పించేసినాయి, వాడిని మొత్తం మర్చిపోయినాయి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే పేదవాడి జ్ఞాపకం వస్తున్నాడు. కాబట్టి నేను నా బిడ్డలాగా చెప్తున్నా మీ అందరికీ, మీరు ఒక్కొక్కరు పీటీ ఉష కర్ణం మల్లేశ్వర్ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు, గెలుపు తప్ప మనకేం లేదు మన జీవితాల్లో. గెలుపు ఒక్కటే మనకు, గెలుపే మన మార్గం, ఇంకా గెలుపు ఒకటే. ఉదాహరణకు మొన్న ఎవరో పీటీ ఉష గారు రాజ్యసభ సభ్యురాలైనప్పుడు రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చుంది కొద్దిసేపు ప్రొటెక్ట్ స్పీకర్గా, కింద ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. అది క్రీడలకున్న విలువ అది అన్నట్టు. అంటే ఈ దేశ ప్రధాని కన్న పై స్థాయిలో కూర్చుండొచ్చు. ఒక మామూలు 6-3 గ్రౌండ్ కావచ్చు. రెండోది ఈ క్రీడల వల్ల ఒక ఐక్యత అనేది పెరుగుతుంటుంది. ఏ 10 జిల్లాల నుంచి కావచ్చు 10 రాష్ట్రాల నుంచి కావచ్చు మీలో ఐక్యత పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. క్రీడలతో పాటు చదువులో కూడా మీరు పై చదువులలో కూడా ఇంక ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థానాలలో ఈ రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ పదవులలోకి వెళ్ళాలి. మీరు వెళ్ళి మీరు కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ అందరు డాక్టర్లు ఇంజనీర్లు అంతా చాలామంది అయిపోయారు. ఆ డాక్టర్లు ఇంజనీర్లు పెట్టుకోకండి ఐఏఎస్లు ఐపీఎస్లు, ఎందుకంటే చాలా రోజు రోజుకు రాజకీయ వ్యవస్థ కావచ్చు బ్యూరోక్రాట్స్ వ్యవస్థ కావచ్చు దారుణంగా తయారైంది. మీలాంటి కష్టపడ్డ పిల్లలు, పేద పిల్లలు, కసి ఉన్న పిల్లలు, సమాజం మీద అన్ని రకాలుగా అసమానతలు ఎదుర్కొన్న పిల్లలు, మీరు ఉన్నతమైన స్థానాలకు వస్తే మీ పేదవాడి గోడు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న బాత్రూమ్ల పరిస్థితి మీకు తెలిస్తే మాకేం తెలుస్తాయి? మాకెట్లా తెలుస్తాయి? మా పిల్లలకెట్లా తెలుస్తాయి? మా రాజకీయ నాయకులకెట్లా తెలుస్తాయి? బంగారు బాత్రూమ్లలో పడుకుంటున్న ఆడుకుంటున్న మా పిల్లలకు ఎట్లా తెలుస్తాయి? కాబట్టి దయచేసి నా మాటినండి, నా బిడ్డలుగా చెప్తున్నా. మీరందరూ రాత్రి పగళ్ళు కష్టపడండి. ఎవరో ఒకరు, ఒక్కరు కాకపోతే నలుగురు, నలుగురు కాకపోతే 40 మంది, 40 మంది కాకపోతే 400 మంది, అది 6-3 కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీలాంటి సాంఘిక సంక్షేమ గురుకులాలల పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ చదువుకునే పిల్లలే ఈ దేశానికి భవిష్యత్తు నిర్దేశకులు. మిగతా వాళ్ళు కాదు, స్వార్థపరులు. రోజు రోజుకు విదేశాలకు వెళ్ళిపోయే కోటీశ్వర్లు ఎక్కువవుతున్నారు ఈ దేశాన్ని. డబ్బు రావడం న్యూజిలాండ్ వెళ్ళిపోవడం, డబ్బు రావడం ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం, డబ్బు రావడం పేద ప్రజల మీద 100,000 కోట్ల అప్పు తెచ్చి ఆ డబ్బుతో అడ్డమైన కాంట్రాక్ట్ సంపాదించి మిమ్మల్ని మళ్ళీ మీ బతుకులకు వదిలేసి వెళ్ళిపోతున్నారు దొరలు. కాబట్టి నా మాటినండి, నా మాటినండి, రాజకీయ నాయకుడు వినగండి, మీ తండ్రి లాగినండి, మీ మామయ్య లాగినండి. ఎవ్వరు చెప్పేవాళ్ళే రాజకీయాలు, అలా చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అన్న చెప్పినట్లు ఈరోజు చెప్పాను, 5,000 ఇళ్ళు కట్టకపోతే నాకు ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పాను సమయం ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాళ్లకు 1,000 రాకపోతే
కొడంగల్లో అమరాన్ని దీక్ష చేస్తాను చెప్పాను. కొడంగల్ రాకేష్ రెడ్డి అన్న రావాలా, ఇండ్ల అన్న రావాలా, అది రాకేష్ రెడ్డి సిద్ధాంతం. రాకేష్ రెడ్డి ఏదో మామూలుగా డబ్బు ఉన్నది అచ్చిండు రాజకీయాలకు అనుకుంటున్నాం. మీరందరు గర్వపడ్డట్లు ఇంకో 5 సంవత్సరాలు ఉంటున్న రాజకీయాల లైసెన్స్ 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల మీరు ఏదైతే చూస్తున్నారో దీనికి 100 రేట్లు మారి చూపిస్తారు ఆర్మూర్ని. 100 రేట్లు తిరుగుమని రౌడీలని ఆర్మూర్లు ఆడపిల్లని చిన్నంతమని చూస్తే ఇప్పుడు కబ్జాలు చేయమని ఇప్పుడు ఆడపిల్లని నిన్న కాక మొన్న మళ్ళీ సీటీ మీద పంపాను. ఒక్క నా కొడుకు కూడా ఆడపిల్ల మీద కన్ను పడకూడదు. నేను వెళితే స్కూళ్ళకి బిడ్డలు చెప్తున్నారు సార్ కొద్దిగా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి టీచర్లకు కూడా చెప్తున్నా, అందరు ఉన్నారు కాబట్టి వేదిక మీద, నాకు ముఖ్యం పేదవాడు. ఈరోజు అంకాపూర్ నా ఇంటికి వస్తే అందరికి చెప్తాను, డబ్బున్నవాడు నా ఇంటికి రావద్దు, ధనవంతుడు నా ఇంటికి రావద్దు, డబ్బు గురించి రావద్దు, డబ్బు తీసుకొని రావద్దు. ఎలక్షన్ ముందు కూడా ఇదే చెప్పాను, అందరూ అన్నారు నువ్వు ఓడిపోతావన్నా. నేను ఓడిపోయినా పర్వాలేదు, నా మనసును చంపుకో. డబ్బున్నవాడికి నేనెందుకు, డబ్బున్నవాడికి అన్ని ఉన్నాయి. న్యాయం వాడి వైపు ఉంది, ధర్మం వాడి వైపు ఉంది, కోర్టులు వాడి వైపు ఉన్నాయి, రాజకీయ నాయకులు వాడి వైపు ఉన్నారు, పోలీసులు వాడి వైపు ఉన్నారు, చివరికి దేవుడు కూడా వాడి వైపే ఉన్నారు. ఏమి లేని వాళ్ళే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బాత్రూములు ఎవరు నడుస్తున్నారు? నిన్నగాక మొన్న ఒక హాస్టల్కి వెళ్తే ఆడపిల్లలు 8 రోజులు స్నానం చేయట్లేదు. ఎవరికి చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఏ రకంగా చెప్పాలా, ఏ భాషలో చెప్పాలా, ఇది నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ ఎందుకు వచ్చానా ఈ రాజకీయాలకన్నా బాధ, అందరు నిర్లక్ష్యమే. నేను ఇది నేను రాజకీయాలకు చెప్పిన, నేను ఎన్నికయ్యాను, నేను గెలిచాను, గెలిచిన ఎమ్మెల్యేని. ఇప్పుడు నాకు మీతో ఏదో ఎమోషన్స్తో ఆడుకునే అవసరం లేదు, మిమ్మల్ని మభ్యపెట్టే అవసరం లేదు, వ్యవస్థని మార్చడం అవసరం లేదా? 5 ఏళ్ళ వరకు మంచి ఆయన కూక ఏమంటారు, హైదరాబాద్ కోకాపేటలో ఉంది నా విల్లా, మర్సిడీస్ కార్లు ఉన్నాయి, 10 మంది పిఏలు ఉన్నారు, నాకు ఎందుకు ఇదంత బాధ? కాదు, నేను నచ్చింది ఏదో నిజమైన మార్పు చేద్దామని. నాకు రాజకీయంగా కూడా ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవు. మన మున్సిపల్లో కూడా చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను, మీరు దయచేసి మీరందరు సహకారం కావాలి. ఆర్మూర్లో పార్కులు కావచ్చు, పిల్లలకు బస్టాండ్లు కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా పేదవాళ్ళే మీరుండే హాస్టల్లో చూడండి. ఇప్పుడు ఒక్కసారి జడిపేచ్చే హై స్కూల్ చూడండి, ఒకవేళ తెలంగాణలో అట్లాంటి బాత్రూమ్లు ఏమైనా కట్టాడేమో అనుకుంటే అవుతుంది 1 మంత్లో. ఎందుకు లేదు, లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. గర్ల్స్ హై స్కూల్ అది, గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ కూడా అవుతుంది. రెండోది ఇప్పుడు నందిపేటలో కూడా మోడల్ స్కూల్ అవుతుంది. దేవుడి దేవుల కలెక్టర్ గారు కూడా నన్ను నమ్మారు, ఆ గొంతుని నమ్మాడు, వెంటనే 2 కోట్లు ఇచ్చాడు. ఇంకా ఇట్లనే మొత్తం 174 స్కూళ్ళని 5 సంవత్సరాల మొత్తం మా బిడ్డలు మీరు ఒకే రకంగా ఉండేట్టు చేస్తాం. ఇది కాగానే హాస్టల్స్, హాస్టల్స్ కాగానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. మొన్ననే చెప్పాను మంత్రి గారికి, అన్న ఏమేమి కావాలో అన్నీ ఆర్మూర్కు, మిషనరీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నేను నా భార్య నా పిల్లలు అదే హాస్పిటల్కి రావాలనుకుంటున్నాం, అప్పుడే ప్రజలకి హాస్పిటల్ నమ్మకం కలుగుతుంది. కాబట్టి చెప్పడం వేరు చేయడం వేరు, అది కాదు. మీరు ఒకవేళ ఈరోజు నా బిడ్డలుగా చెప్తున్నా, ఈ క్రీడలలో కావచ్చు, ఓటమి రేపటికి గెలుపుకు పునాది. గెలిచిన వాళ్ళు, ఓటమి పొందిన వాళ్ళు ఇంకా కసి ఉంటుంది. నేను 100 సార్లు ఓడాను, కానీ 2 సార్లు గెలిచాను జీవితంలో. 1000 సార్లు అవమానాలు పొందాను, ఇంకా పొందుతున్నాను, నాకేం కాదు, నిప్పులో కాల్చినా నాకేం కాదు. అందరూ అనుకుంటున్నారు రాకేష్ రెడ్డి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు, నేను అనుకున్నది అనుకున్నట్టు చేసే పోతా ఆరుమూరిని. 5 సంవత్సరాల వరకు లైసెన్స్ ఉంది. కాబట్టి మీకు ఒక్కటే ఒకటి, నాకు మీ తండ్రిగా నేను చెప్తున్నా, మీ మామయ్యగా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ టాలెంట్ని నమ్ముకోండి. ఈ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ వాడక, మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వాడకండి, తగ్గించండి ఆ స్మార్ట్ ఫోన్లు. అది విషం, అది లేనివాడికి విషం, ఉన్నవాడికి అమృతమైతే లేనివాడికి విషం స్మార్ట్ ఫోన్. ఎంతవరకు వాడుకుంటారో అంతవరకు వాడుకోండి, ఎంత మీకు నాలెడ్జ్ కావాలో, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకే వాడుకోండి. లేకపోతే ఆ మాయలో పడ్డారనుకో, మిమ్మల్ని మీరు మహేష్ బాబు ఊహించుకుంటారు, నిజ జీవితాన్ని మర్చిపోతారు. మిమ్మల్ని మీరు సినిమా స్టార్లతో ఊహించుకుంటారు, నిజ జీవితాన్ని మర్చిపోతారు. మీ చదువుకు, మీ క్రీడలకు, మీ బతుకుకు, మీ భవిష్యత్తుకు ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అంతవరకే తీసుకోండి ఈ టెక్నాలజీలో. తప్ప గెలుపు పొందే వరకు మనకి ఇంకా అలుపు లేదు. అంతే, అదొకటే ఒకటి మీరు చూసుకోండి,
మీ ఒకసారి మీ జీవితాలల్లో మీ తల్లిదండ్రుల గౌరవం నిలవండి. ఏ కష్టాలు చేసి ఏ రకంగా మిమ్మల్ని క్రీడలకు కావచ్చు చదువులకు కావచ్చు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీకున్న ఆస్తి మీ తల్లిదండ్రులకున్న ఆస్తి మీరు, మీకున్న ఆస్తి మీ చదువు మీ క్రీడలు. దయచేసి ఎటువంటి దురాలవాట్లకు లోను కాకుండా. ఈ మధ్యన 8వ తరగతి కూడా చాక్లెట్లు అమ్ముతున్నారు, గంజాయి చాక్లెట్ లాంటి. టీచర్లు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కూడా దృష్టి పెట్టండి. మీ పిల్లలు అనుకోండి, ఎక్కడనో ఎవరి పిల్లలో ఉన్నారో మీ మీద ఉన్నట్టు కంటి తూడుపుగా చేయకండి. ఉద్యోగాలు 5 నెలల వరకు అయితే అందరికీ చెప్పాను. దయచేసి మీ పిల్లలు అనుకోండి, మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా 5 సంవత్సరాల వరకు మీ టీచర్లకు ప్రిన్సిపల్స్ అందరికీ చెప్తున్నాను. ఈ వేదిక ద్వారా నా 6 నియోజకవర్గం అందరికీ వింటుంటారు, ఈ లైవ్లో వింటుంటారు అనుకుంటాను, ఫేస్బుక్ లైవ్లో వింటుంటారు కాబట్టి అందరికీ చెప్తున్నాను. హాస్టల్లో ఉన్న బిడ్డలని, ఇట్లాంటి సోషల్ వెల్ఫేర్ క్రీడాకారులని అందరి మీ బిడ్డలు అనుకోండి. ఒక్కసారి అలా ముఖాలలో మన బిడ్డల ముఖాలను ఊహించుకోండి కాబట్టి ఆ కర్కషం కర్కటం అన్నీ తగ్గుతాయి. వాళ్ళ మీద ప్రేమ పెంచుకోండి అన్ని రకాలుగా. ఈ 5 సంవత్సరాలకు లింగనే చెప్పినట్టు మీకు ఎటువంటి స్పోర్ట్స్ అవసరమైతే క్రీడాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తాను, ఏది కావాలో తీసుకొచ్చుకుంటాను. ఎవడబ్బ సొమ్మన్నా 3 లక్షల కోట్ల బడ్జెటు, నిన్నగాక మొన్న 9,000 కోట్ల అప్పు. ఈరోజు కూడా చెప్పాను మంత్రులకు, నా 6 ప్రతి రూపాయి రావాల్సిందే. కొడంగల్కు రూపాయి వెళ్తే 6 రూపాయలు కాబట్టి మీరు నిధుల గురించి వదిలేయండి. నా మీద ఎటువంటి నిధులు కావాలన్నా తెచ్చే బాధ్యత నాది. మీరు నాకు ఒక్కటే ఒకటి సహకారం అందించండి. ఎట్లా చేయగలుగుతాం, పిల్లల్ని ఎట్లా క్రీడలు ఇంప్రూవ్ చేయగలుగుతాం, చదువులలో ఇంప్రూవ్ చేయగలుగుతాం, లేకపోతే విదేశాలకు పంపిస్తాం. అన్నీ చూశాను, సింగపూర్ చూశాను, దుబాయ్ చూశాను, అన్ని చైనా దేశాలలో ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాయి పిల్లలకు. ఇక్కడ మన వాళ్ళకు టాలెంట్ ఉన్నవాడిని కాకుండా టాలెంట్ లేని వాడిని ప్రోత్సహించుకుంటే దేశాన్ని సర్వనాశనం చేసినారు. ఎంతసేపు పేదవాడిని మర్చిపోయి పెద్దవాడి మరి తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి ఈ 6 నుంచి ఉన్నటువంటి పనులున్నాయి. మీకు ఏది కావాలన్న స్కూల్స్లల్లో ఎటువంటి ఇన్ఫ్రా కానీ బాత్రూమ్లు కానీ స్కూల్స్లో ఇంకా కనీస సౌకర్యాలు అన్నీ కల్పించే బాధ్యత మీ 6 ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ అని నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి. కాబట్టి ఇక క్రీడలు మంచిగా ఆడుకోండి. ఇంకా 2 రోజులు 3 రోజులు ఉన్నది. ఇంకా నుంచి ఇటువంటి క్రీడలకు ఒక టీం వేస్తాము. ఇట్లాంటి ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్సు, ఏదో పిల్లల గురించి ఏదో చేయాలనుకున్న పర్సన్సు, ఇట్లాంటి ఒక టీం ఏర్పాటు చేస్తాము, ఒక ఆర్గనైజ్ తయారు చేస్తాము. ఇట్లా రెగ్యులర్గా టోర్నమెంట్స్ పెట్టడానికి ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాం. 6 స్టేడియంలో, నందిపేట్ గ్రౌండ్లో కూడా 2 టోర్నమెంట్ పెట్టడానికి. ఎందుకంటే నిరుపయోగమైన ఒక స్థలాలని వాడుకుంటే క్రీడాకారులు ఎట్లా డెవలప్ అవుతారని అన్ని ఆలోచనలు చేస్తున్నాము. కాబట్టి మీరు మీ భవిష్యత్తులో చదువులలో కానీ క్రీడలలో కానీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. వారి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. నిజంగా మీరు ఈ కార్యక్రమానికి రావడం విద్యార్థులే, క్రీడాకారులే కాదు ఉపాధ్యాయులు కూడా ధన్యులు. ఐ ఇన్స్ట్రక్ట్ ఆల్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ టు కమాండ్ టు ద డయాస్. కమ్ ఫాస్ట్. టెన్నికరేషన్ ప్రెసిడెంట్ రవిగౌడ్ సార్ గారు, మరి లిఖిత, సంహిత, సౌందర్య, సాత్విక, శ్రావిక, సౌమ్యరాణి, సరియు, వినయ్ వరుసగా రెడ్డి, కోచ్ నరేష్.
ఇక ఆ తదుపరి త్రిష, ఆ తదుపరి త్రిష అందించి సహకారాన్ని అందించి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా టెన్నికై అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైనటువంటి రవిగౌడ్ గారిని 5వ ప్రపంచ కప్ లో పాల్గొని భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకొచ్చి భారత జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచపు అంచుల దాకా తీసుకెళ్లినటువంటి త్రిష, సరొక నోటీస్ సార్, సరొక నోటీస్ సార్. నెక్స్ట్ ఈనాటి కార్యక్రమం